ఆ పెట్ట ఎక్కడ ఉంది? వాళ్ళ దృష్టి మళ్ళించడానికి నారింగ్టన్ తీసుకువెళ్ళాడు. ఎందుకు అంత గట్టిగా లాగుతావ్? నువ్వు ఎందుకు అంత మెల్లిగా లాగుతావ్? నారింగ్టన్ నీతో రాలేదు. వెనకాల వస్తున్నాడు. వెనకాల వస్తున్నాడు అంటాడు ఏంటి? కొంపదీసి వాడిని వేసేసాడా? నీ మొహం చూస్తుంటే వెళ్ళిన పని సక్రమంగా పూర్తయినట్టే తెలుస్తోంది. ఏంటి, బయలుదేద్దామా? దేవి జోన్స్ వచ్చేశాడు. దేవుడా కాపాడు. జరుగు, వెళతా, నేను మాట్లాడతాను. హే డేవి జోన్స్, దేనేను పోగొట్టుకున్నావా? ఇదిగో నన్ను చూడు. ఎక్కడుంది బేరం? మాట్లాడడానికి నువ్వే ఇక్కడికి వస్తావా, లేక నన్నే అక్కడికి రమ్మంటావా? ఇందులో ఏముందో తెలుసా? జాడీలోన మన్ను, జాడీలోన మన్ను, నీ బుర్రలో బంక మన్ను. ఏంట్రా చూస్తూ నిలబడ్డా? వాడ బయలుదేరాలి. ఓడని తిప్పండి రా, నీకు సహనంతో ఉండే ప్రయోజనం లేదు. బ్లాక్ బోర్డ్ ని పుచ్చేద్దాం. దాడి చెయ్యండి. మూడుగుళ్ళ ఫిరంగితో పేల్చి పారేయండి. ఆజ్ఞ నెరవేరుస్తాను. ఫిరంగుల్ని సిద్ధం చేయండి. మనకే ప్రమాదం లేదు. వాళ్ళు మన దగ్గరికి రాలేరా? మనం బయలుదేరేటప్పుడు గాలే కనుక మనకు అనుకూలంగా లేకపోయింటే ఈ పాటికి అయిపోయిండేవాడు. అయితే గాలి మనకు అనుకూలంగా ఉందా? అవును. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. తెరచాపలు దించి వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్ళండి రా. మనం వాళ్ళని పట్టుకోలేమా? వాళ్ళు ఓడను ఆపేశారు. మా నాన్న ఆ ఓడలోనే ఉండిపోయారు. ఆయన లేకుండా నేను వెళ్ళడంలో అర్థం లేదు. ఓడని వెనక్కి తిప్పమను. ఎందుకు గొడవ? బేరం మాట్లాడదాం. ఇది మన దగ్గర కదా ఉంది. ఇది ఉండగా దిగులే లేదు. దీంట్లోనగా పెట్టారు, అదేమైపోయింది? బండరాయికి తగులుతున్నట్టు అనిపిస్తోంది. ఆ దేవి రాయి కాదు. ఊరికే చూస్తూ నుంచోకు. అదేంటి? అదే క్రాకర్.